వాళ్ళ ఉద్యోగాలు అవకతవకలు జరిగినాయని మాటలు వస్తున్నాయి. ఏమంటే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఏం చెబుతారు, దీంట్లో అవకతవకలు జరిగిందని చెప్తారు. ఈ పార్టీలో ఉండేవాళ్ళు ఏమో వాళ్ళు అవకతవకలు చేశారని చెప్తారు. అది ఏంటంటే ఏదన్నా కానీ ఇప్పుడు మనం ప్రభుత్వం ఏర్పడి పెద్ద టైం గడవలేదు, ఒక సంవత్సరం పోతే కానీ ఎక్కడ ఎక్కడ అన్నీ చక్కబడతాయి అని మేము అనుకుంటున్నాం. అది కానీ మాకు కావాల్సిన కోరిక ఏంటంటే రాజధాని ఇక్కడ నుంచి ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. అదే మార్పులు మాటలు వస్తున్నాయి కదా, రాజధాని మారుస్తాము, హైకోర్టు కర్నూలు వెళ్ళిపోతుంది అదేం చెప్తున్నారు. హైకోర్టు కర్నూలు వెళ్తున్నారని అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా అనేది దాని మీద స్పష్టమైన ఒక నిర్ణయం రాలేదు. కాకపోతే మాకు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి గారు బొంబాయి వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు మటుకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. రాజధాని మునిగిపోద్ది, వరద వస్తుంది అని ఇవన్నీ చెప్పారు. ఎప్పుడు వరద వచ్చింది? నాకు ఇప్పుడు 49 ఏళ్ళు నేను వ్యవసాయం చేసుకున్నోడిని, ఈ పొలం మొత్తం తిరిగినోడిని. కరకట్ట దాటి ఎక్కడ 10 ఎకరాలు పోయిందో బొత్స సత్యనారాయణ గారు చూపిస్తారా? మాకు చూపిస్తారా? ఎప్పుడన్నా వచ్చారు వరద వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణ గారి ఆడికి? మరి ఆయన చెప్తున్నాడుగా, వాళ్ళు పుస్తకాల్లో చూసి ఆడం విమానాల్లో వెళ్ళి చూస్తే కరెక్ట్ కాదండి. వచ్చి పాదయాత్ర చేద్దాం, ఇప్పుడు మనకి ఇచ్చిన రాజధాని మొత్తం పరి తిరుగుదాం. ఎక్కడ మునిగిందో ఏ రైతు చెప్పాడో ఒకసారి మాకు అది వివరంగా చెబితే అప్పుడు రాజధాని వద్దులేండి, నీళ్ళు ఎందుకు? ఇప్పుడు బొంబాయి ఉంది, నీళ్ళు లేదు. ఏ రాజధాని నీళ్ళు ఒడ్డు లేదో ఒకసారి ఆయన దండం పెడతాను బొత్స సత్యనారాయణ గారికి. ఆయన వచ్చి మాకు ఒక క్లారిఫికేషన్ చేస్తే ఆయన కాళ్ళకు మొక్కుతాం. అది మా ఉద్దేశం. ఆ మాట ఎందుకు మాట్లాడాడు, ఎవరు మాట్లాడమన్నారో, ప్రధానమంత్రి గారు ఏమైనా మాట్లాడమన్నాడా? అదేమంటే మాకు అన్ని ప్రధానమంత్రి గారు చెప్పితేనే చేస్తున్నాము అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు బొంబాయి అమెరికా స్టూర్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మేము మా బతుకు మేము ఏదో బతుకుతున్నాం. ఇప్పుడు రైతులందరూ ఇచ్చారు, చక్కగా ఇచ్చారు, తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మేము ఏం పని చేసుకోవాలి? ఈ పొలం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మరి అక్కడ కడతాం ఇక్కడ కడతాం అని చెప్తున్నారు. ఇప్పటికి 5 సంవత్సరాలు దాటిపోయింది రాజధానికి పొలం ఇచ్చి. మరి ఇప్పుడు ఈ కూలీలందరూ ఏం చేయాలి? వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏం చేయాలని ఈ ఉద్దేశంతో బొత్స సత్యనారాయణ గారు అన్నారు. బొత్స సత్యనారాయణ గారు అసలు మొన్నటిదా ప్రతిపక్షంలో ఉన్నాడు, రాజధానికి ఎప్పుడైనా వచ్చాడా? ఎప్పుడూ రాలా. మరి ఆయనకి ఎట తెలిసింది పొలం అంతా మునిగిపోయిద్దని? ఎప్పుడు చూశాడు ఆయన? ఎప్పుడు చూడలేదు కదా. మరి చూడండి, ఆ మాట మాట్లాడతాం కరెక్టేనా? కరెక్ట్ కాదు. లేదు, ఆయన ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారని వీడు చెప్పాయా? నేను రాజధాని తీసుకొని ఇంకోసారి పెడతాము మా ఏరియాలో అని చెప్పాడా? చెప్పలేదుగా. బొత్స సత్యనారాయణ గారు కొంచెం మాట్లాడేది ఏదో చూసి మాట్లాడితే, వాస్తవం అయితే మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు. ఆయన ఎటువంటి మాట్లాడితే రాజధాని ప్రజల మట్టికి ఒప్పుకోరు. రాజధాని కానీ ఈ నుంచి తరలిస్తే ఆ విషయం వేరుగా ఉంటుంది. ఇక్కడ అంతా ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. రాజధాని కదిలించి ఇక్కడి నుంచి మార్పు చేస్తామంటే, ఎందుకంటే మా బాధ మేము పడుతున్నాం. మా బాధ మేము పడే వాళ్ళని మమ్మల్ని కదిలించి ఈ పొలాలు తీసుకొని అవి తీసుకొని ఇచ్చారు, ఏదో అయిపోయింది, ఇచ్చాం కాముగా ఉండారు. ఇప్పుడు మరి అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, మరి వీళ్ళు ఇక్కడ రాజధాని కడుతున్నారన్నప్పుడు వాళ్ళకి తెలియదా? మరి వరద వచ్చి ఇది కిట్టనది పక్కనే ఉందని వాళ్ళకి తెలియదా? ప్రతిపక్షంలో ఉంటే ఇప్పుడు వాళ్ళు అడగొచ్చుగా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి మీరు ప్రశ్నించేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించకుండా అధికారం వచ్చాక ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటారా అని? దీంట్లో ఉద్దేశం ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి రాజధాని చేసి కడపలో కడతారా, ఇంకోసారి కడతారా? అది ఇష్యూ ఎందుకు అడగలేదు? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ వరద వస్తుంది మునిగిపోద్దని ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? ఇప్పుడు ఇక్కడ కూలీలు ఈ మన ఆంధ్రాలో ఈ 3 పంటలు పండే పొలం ఇప్పుడు రాజధాని తీసుకున్న పరిధిలోనే ఉంది. ఎంతమంది లేబరు ఇక్కడ, లేబర్ ఇక్కడ వాళ్ళే కాకుండా అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు. మాకు ఎల్లకాలం పంటలు పండుతాయి, నీళ్లు పుష్కలంగా ఉంటాయనే విషయం అందరూ తెలుసు కాబట్టి అలాంటిది తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రజలు మొత్తం ఏమవుతారు? ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉండే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అంత ముంగల రాజశేఖర రెడ్డి గారు కానీ పెట్టారు. పెట్టినప్పుడు తచ్చిన అది తీసేశారు. ఇప్పుడు ఒక పక్క పని లేదు, ఒక పక్క తినడానికి తిని లేదు. ఒక నెల అయితే లేబర్ తట్టుకుంటారు, 2 నెలలు అయితే లేబర్ తట్టుకుంటారు. ఇన్ని నెల్లు పెట్టాడు, ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలంటే పండగలు పబ్బాలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం చెప్పింది సెప్టెంబర్ నుంచి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది? ఇప్పుడు మాకు ఇసుక ఒకటయ్యా మెయిన్ ఇంపార్టెంట్. ఈ అన్న క్యాంటీన్లు ఎంపటి ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్నాం. మాకు ముంగల లేబర్కి ఒక్క నిమిషం
ప్రజలు పేద ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎంపటే మాకు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయాలి. గతంలో ఎన్ని అవుతుండయో అన్నీ ఓపెన్ చేస్తే పేద ప్రజలు ఒక ముద్ద టయానికి తింటున్నారు. ఇప్పుడు ఇసుక లేదు, భార్యాభర్త పని చేసుకుని పిల్లల్ని బడి పంపించుకునేవాళ్ళు, మరి వాళ్ళు ఇవాళకు ఒక ముద్ద తినేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో విలేజీల నుంచి సిటీకి వస్తారు, రిటర్న్ వెళ్ళడానికి ఛార్జీ కూడా డబ్బులు లేక నడిచేస్తున్నారు. వాళ్ళ పొజిషన్ ఏంటనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని. ఆయనకి మరి ఈ విషయాలన్నీ ఇట్లా మాకు మళ్ళీ మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడుతున్నారు ఇలాంటి ఛానల్ చిన్న చిన్న ఛానల్లో. మరి ప్రధాన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుందో ఈ న్యూస్ వెళ్ళట్లేదో మాకేం అర్థం కావట్లా. ఇక మేము ఈ రకంగా వాగి ఈ రకంగా చేసి మా బాధ మేము చెప్పుకుంటామే కానీ భగవంతుడు ఆయనకి ఎప్పుడైతే ఇవన్నీ చక్కబెట్టే శక్తి ఇస్తాడో మాకు అర్థం కావట్లా. మేమందరం ఓట్లు వేసిన వాళ్ళమే, ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అని చూసినందుకు నేనంటాం కాదు ప్రజలు మొత్తం అనుకుంటున్నారు. వచ్చి తక్కువ కాలమే కదా, ఇంకా టైం ఉంది కదా, ఆగొచ్చు కదా. ఇలా ఇంత వ్యతిరేకత అనేది ఎందుకు వస్తుంది? ఏమండి భోజనం ఇంకొక గంటాకైతే తింటాం, నెల తరబడి భోజనాలు చేయలేమండి. నెల తరబడి ఆగాలంటే కడుపులో ఏమి లేకపోతే ఆగరు. ఆకలి ఎప్పుడైద్దో వ్యతిరేకత అప్పుడే పెరిగిద్ది. మరి ఆయనకు తెలుసో లేదు, 7 నెలలు పెట్టి పేద ప్రజలు ఏ పూట కాపూట తెచ్చుకునేవాళ్ళు 7 నెలలు పెట్టి ఎట్టాగుతారండి? మీకు ఎన్నన్నా సమస్యలు ఉన్నాయి, ఎన్నన్నా ఉన్నాయి అది వేరే విషయం. పేద ప్రజలు ఆకలికి తట్టుకుంటాం అంటే అది చాలా ఇబ్బందికరమైన. పెద్దోళ్ళు పూట తట్టుకుంటారండి, పసిపిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మరి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. మరి అదే ప్రకారం ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం అంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హాస్పిటల్ బిల్లులు కట్టుకుంటారా, ఇంటద్దెలు కట్టుకుంటారా, మరి తిండి తెచ్చుకుంటారా? మరి ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడు అనేది మాకు అర్థం కావట్లేదండి. అది మాకు ఎంపటే తక్షణం అన్న క్యాంటీన్లు తెరిపిస్తే చాలా పుణ్యంగా ఉంటుంది జగన్ గారికి. ఈ ఇసుకోరీలు వదిలితే అందరూ ప్రజలు చేసుకుంటారో, ఇంత వ్యతిరేకత ఉండదని మా అభిప్రాయం అండి. ఆర్టీసీని విలీనం చేశారు కదా ప్రభుత్వంలో, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆర్టీసీ ఎంతవరకు కరెక్ట్? ఆర్టీసీ దాంట్లో చేసినందుకు అది కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఆయన ఎంపటే ఏదేం తీసుకోలేదు కదా, దాని గురించి నిర్ణయం చేశారు, ఎంపటే అమల్లోకి రాలేదు కదా, కొంచెం టైం ఇచ్చారు కదా. దాన్ని అన్నీ చూసుకొని శుభ్రంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని ఒక ఏదన్నా ఒక రూపాయి సంపాదించుకొని గవర్నమెంట్కి లాభం తెచ్చే పథకం అయితే బాగానే ఉంటుందని మా ఉద్దేశం. అది జగన్ గారి పరిపాలన ముందు ముందు ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన ముంగలు ముంగలంటే బాగానే ఉంటుంది. ఆయన పెట్టిన పథకాలు కానీ ఆయన ఆలోచన సర్కిల్ కానీ అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అయితే తట్టుకుంటారండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇసుక లోపం వల్ల అన్న క్యాంటీన్లు తీయటం వల్ల బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రజలు. కానీ తక్షణమే ఇది పరిష్కరించి ఆ కదమ వ్యవహారాలను నిదానంగా చూసినా మాకు ఇబ్బంది ఏమి ఉండదండి. అది మాకు ఎంపటే ఇసుక కోరి రీచ్ వదులుతాం ఒకటి, అన్న క్యాంటీన్ ఓపెన్ చేయమని మేము ఎంపటే ఆయన గారికి ఏడుకుంటున్నామండి. అది మద్యపాన నిషేధం జరిగింది చేస్తామన్నారు, కానీ 8 దగ్గర షాపులు మూసినా కానీ బార్లు 11 వరకు తీసి ఉన్నాయి. మద్యపాన నిషేధం జరిగింది అనుకుంటున్నారా, జరగలేదనుకుంటున్నారా? అంటే బార్లు 11 దాకా అంటే అయ్యి ఒక్కసారి ఇదే టైం పెడితే కొంచెం సమస్యలు వస్తాయండి. దాని గురించి నిదానంగా దాని గురించి కూడా ఒక చర్య తీసుకుంటే కొంచెం 9 వరకే ఉంచేసి బార్లు కూడా క్లోజ్ చేపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.